అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ప్రకృతిలో దొరికే చాలా రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగినవే. అటువంటి విలువైన మొక్కలు ఈ భూమిపై కోకొల్లలుగా ఉన్నాయి. ఇంటి చుట్టుప్రక్కల అనేక రకాలైన మొక్కలు మొలుస్తూ ఉంటాయి, కానీ వాటిని చూసి మనం పిచ్చి మొక్కలు అని వదిలేస్తూ ఉంటాం. అటువంటి వాటిలో తెల్లగలిజేరు లేదా పునర్నవ అని కూడా అంటారు. ఇంటి చుట్టుప్రక్కల మొలిచే తెల్లగలిజేరు మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజు తెలుసుకుందామండి. పునర్నవ అంటే పునరుద్ధరించేది అని అర్థం. దీని శాస్త్రీయ నామం బొరేలియా డిఫ్యూసా. తెల్లగలిజేరుని ఇంగ్లీష్లో హాగ్వీడ్ అని, స్టెల్లింగ్ అని, టార్విన్ అని అంటారు. ఈ మొక్కలో ప్రోటీన్లు, విటమిన్ సి, సోడియం, కాల్షియం, ఐరన్ మరియు పునర్నవోసైడు, సెరాటాజెనిక్ యాసిడ్, హైపోక్సాంథైన్ 9L, అరబినోపురానోసైడ్, బోయవినోన్ ఏ నుండి ఎఫ్, లిరియోడెండ్రాన్, ఉర్పోలిక్ యాసిడ్ మరియు ఒలేనోలిక్ యాసిడ్ వంటి బయోయాక్టివ్లు పుష్కలంగా ఉంటాయి. సైంటిఫిక్ పేర్లు, శాస్త్రీయ నామాలు, శాస్త్రపరమైన ఉపయోగాలు అందరికీ తెలియకపోవచ్చు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, ఈ మొక్కని ఆయుర్వేద ఔషధాలలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తెల్లగలిజేరు మొక్కను రుమటాయిడ్ ఆర్థరైటిస్, జ్వరం, ఇడిమా, కంటి సమస్యలు మరియు కాలేయ రుగ్మతలకు చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు. తెల్లగలిజేరులోని బయోయాక్టివ్ సమ్మేళనాలు త్రిదోషాలను సమతుల్యం చేస్తాయి. పిత్త, వాత, కఫదోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరం నుండి విషపూరితమైన దోషాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. ఆర్థరైటిస్కు తెల్లగలిజేరు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కీళ్ళ మరియు కండరాల నొప్పిని తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తెల్లగలిజేరు ఆకు ఒక శక్తివంతమైన డైజెస్ట్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది జీర్ణ రసాల స్రావాలను ప్రేరేపిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అవసరమైన పోషకాలను గ్రహించడంలో మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మూత్ర సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధ గుణాలు నిండి ఉంది. ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది. లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రక్తశుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని రకాల జ్వరాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానంగా నువ్వుల నూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి వాతము నొప్పులు ఉన్న చోట కీళ్ళ నొప్పులకు మద్దనా చేస్తే సులువుగా ఆ నొప్పులన్నీ తగ్గుతాయి. శరీరానికి డిటాక్సిఫై చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. పునర్నవ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మూత్రనాళాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇన్ని అద్భుత గుణాలు ఉన్న ఈ తెల్లగలిజేరు మొక్క ప్రతి గార్డెన్లో ఉండదగినది. ఇన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పనలవి కాదు. అన్ని సమస్యలకు, ఎటువంటి జబ్బులకైనా, ఎటువంటి అనారోగ్యాలకైనా ఒక డాక్టర్ ఇంట్లో ఉన్నట్లే అని ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారు. ఈ మొక్క అన్ని విధాలుగా కాపాడుతుంది. తప్పనిసరిగా ఈ మొక్క ప్రతి గార్డెన్లో ఉండవలసినదేనండి. ఈ తెల్లగలిజేరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఇంట్లోనే తప్పనిసరిగా పెంచుకుంటారు. నేను చాలా కాలం నుంచి నా టెర్రస్ గార్డెన్లో ఈ తెల్లగలిజేరు పెంచుతున్నానండి. ఆకుకూరలతో పాటుగా ఈ తెల్లగలిజేరుని కూడా చాలా విరివిగానే నేను పెంచుతున్నాను, ఉపయోగిస్తున్నాను. ఈ తెల్లగలిజేరు నా గార్డెన్లోనిది. ఇన్ని లాభాలు ఉన్న ఈ మొక్క
ఇంత మంచి గుణాలు ఉన్న ఈ మొక్కని తప్పనిసరిగా మీ గార్డెన్లో కూడా ఉంచుకుంటారు అని, లాభాలను పొందుతారు అని ఆశిస్తూ ఈరోజుకి ఇదేనండి వీడియో. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.